అనందా కేసులో దుబాయ్ పోలీసులు పట్టుకొని నన్ను హైదరాబాద్ పోలీసులకు అప్పగించారని, గతంలో కూడా నేను పారిపోతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని. అంటే తెలంగాణ పోలీసులకు చేతగాక దుబాయ్ పోలీసులు పట్టుకుంటున్నారు అని చెప్పి చెప్పాలనుకుంటున్నా. ఏదో రామేశ్వరరావు గారిని, మెగా కృష్ణారెడ్డి గారిని ఏదో విధంగా సంతోష పెట్టాలా, లేదంటే వారికి సంబంధించినటువంటి నాయకుల్ని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వార్త ప్రసారం చేశారు. శివాజీ ఎప్పుడు కూడా, ఈరోజు వరకు కూడా అమెరికా నేను ఎన్నిసార్లు వెళ్ళా, 50 సార్లు దాదాపు వెళ్ళా, లీగల్గానే ఏది వెళ్ళినా ఏది చేసినా సరే లీగల్గా అన్నిసార్లు రానేరు కదండి, ఏమైనా తప్పు చేస్తే ఎప్పుడు రాని ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పాపం తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం అమెరికా దాకా వెళ్ళింది. రేపు పొద్దున కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈ అంశం చాలు, నాకు ఇంకేం అక్కర్లా, చెప్తా ఒక్కొక్కళ్ళ సంగతి. ఏం కేసు అండి ఇది, ఏం కేసు ఇది? సైబరాబాద్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి? క్రిమినల్ కేసులు ఎన్ని ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టారు మీరు? ఎన్నింటి మీద విచారణ చేశారు? కేసు పెట్టడం, 4 రోజుల్లో విచారణ చేయటం, విచారణకు పిలవటం, దాని తర్వాత వరుసపెట్టి ఎల్ఓసీ ఓపెన్ చేయటం, ఇంత అబ్యూజ్ చేస్తారండి చట్టాన్ని? ఇలా అయితే ఈరోజు సైబరాబాద్లో ఉన్న కేసులు కానివ్వండి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు కానివ్వండి, ఎంటైర్ తెలంగాణలో ఉన్న కేసులకి అందరి మీద ఎల్ఓసీలు ఓపెన్ చేయాలి కదా. దాదాపు 40% మంది క్రైమ్ రేట్ ఉంది, అందరి మీద ఎల్ఓసీలు ఓపెన్ చేస్తున్నారా? రాజకీయంగా వెంజన్స్ తీర్చుకోవడానికి వార్తా ప్రసారాలు చేసేటటువంటి ఛానల్స్ని మీరు గుప్పెట్లో పెట్టుకొని దాడి చేద్దామని చూస్తారా? బెటర్ ఏంటంటే మీరు లీగల్గా పోలీసులతో చంపించేయండి. రామేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు హ్యాపీ ఫీల్ అవుతారు, వారి ద్వారా వాళ్ళ అధినాయకుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుంటే ఆ పని చేసేయండి. నేను అందుకే నేను ఆంధ్రాలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మీద ఏదైతే నాకు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ని విరమించుకున్నారో, నేను మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెట్టుకున్నాను అర్జీ, అయ్యా నాకు మెగా కృష్ణారెడ్డి వల్ల లైఫ్ థ్రెట్ ఉంది, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ సంబంధించిన పార్టీ వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉందని పెట్టాను. నేను సమాధానం రాదు. ఈ దేశంలో రాజకీయ నాయకుల యొక్క, ఒకప్పుడు మనం రాజాలు వద్దు అని ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం, ఇవాళ ప్రజాస్వామ్యము లీగల్గా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, నాయకులంతా కూడా రాజాలైపోయారు. రాజుగారిని మెప్పించాలంటే కింద ఉన్న సైన్యం మొత్తం పనిచేయాలి, ఇలాగే వాళ్ళకి నచ్చిన వాళ్ళందరి మీద కక్షలు తెచ్చుకోవాలి, ఇదే ప్రజాస్వామ్యం. ఎవడికి వాడికి లబ్ధి కావాలనుకుంటే వాడు ఏదో పోస్ట్ పెట్టేస్తాడు శివాజీ మీద, ఎవడికైతే అవసరాలని వాళ్ళందరూ పోస్టులు పెట్టేస్తారు. నేను ప్రజల కోసం పోరాడా, తెలుగుదేశం పార్టీని తిట్టాను, బీజేపీని తిట్టాను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించా. నాకేదో చంద్రబాబు నాయుడు కోట్లు ఇచ్చాడన్నారు, రకరకాలుగా చెప్పారు, ఏ అడిగిపోయినా కోట్లన్నీ నాకు ఆ మెంటాలిటీ ఉంటే నేను బీజేపీలోంచి ఎందుకు బయటకు వస్తా? సింపుల్, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేవాడికి ఇలాంటి కష్టాలు వస్తాయని మాకు తెలుసు. ఏం తెలుసని మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఒకే ఒక చిన్న ఆశయం కలిగిందంటే కోర్టుల మీద నమ్మకం కలిగింది. కోర్టుల మీద నమ్మకం ఇంకా ఉంది. ఈ దేశంలో న్యాయం బతుకుందనేది నమ్మకం ఉండబట్టే ఈ దేశంలో ఉన్నా, లేదా పారిపోవాలి, ఖచ్చితంగా పారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళ. కానీ కోర్టుల మీద నమ్మకం ఉంది, కోర్టు నాకు న్యాయం చేసింది కాబట్టి లీగల్గా నా బిడ్డకి కాలేజీ కోసం అని చెప్పి నేను వెళదామనుకుంటే అక్కడ కూడా గండి కొట్టారు మీరు. ఇంకెందుకు చంపేయండి. నేను సజ్జనార్ గారు అంటే నాకు ఎక్కడా ఉండేది గౌరవం, ఇంత అబ్యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు ప్రశ్నించరు ప్రభుత్వాలను మీరు? సార్ ఇది లీగల్ కాదు అని ఎందుకు అడగరు సార్ మీరు? నేను ఏం తప్పు చేశాను? ఒక చిన్న తప్పు చెప్పండి. నేను రవి ప్రకాష్ గారి ఆస్తి కొనుక్కుంటే రామేశ్వరరావు గారికి ఏంటండి ప్రాబ్లము? ప్రైవేట్ ఇష్యూ. ఈవెన్ బెయిల్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా దాంట్లో ఉంటుంది, మీరు బెయిల్ మొత్తం కండిషన్స్ చదవండి, మీరు దాంట్లో ఉంది, ఈ పాయింట్ ఉంది, ఆర్బిట్రేషన్ ఉంది. ఒకవేళ కంపెనీ ప్రాబ్లం ఉంటే ఆర్బిట్రేషన్ ఉంది. నేను లీగల్గా అప్రోచ్ చేయాలి, నాకున్నటువంటి హక్కును నేను వాడుకుందామని అప్రోచ్ చేయబడితే తిరిగి ఉల్టా ఒక ప్రైవేట్ సివిల్ పంచాయతీని క్రిమినల్ కేసు చేసి మీరు ఈ రోజున వెంటబడి కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి భరిస్తున్నాం, సహిస్తున్నాం, అయినా సరే మాట్లాడటల్లా, ఇంకా మాట్లాడం, ఎన్నన్నా పెట్టుకోండి మీరు. ఇంకా మీకు రామేశ్వరరావు గారి ఛానల్ 24 అవర్స్ నా గురించే పెట్టండి, నేనేం భయపడి పారిపోయేంత పిరికివాడిని కాదు. చట్టం చెప్పింది శివాజీ జోలి వెళ్ళొద్దని చెప్పి, చట్టం నా హైకోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళు నాకు జోలి రాలేక
వ్యవహారాలు చేసుకుంటున్నారు మీరంతా. ఎన్నైనా చేసుకోండి, స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర, అందరి దగ్గర బ్లేమ్ చేసి మమ్మల్ని నాశనం చేసేద్దాం మీ వృధా ప్రయాసకి. మాకు మా స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కనపడ్డ సమాజం కానీ, సార్ మీ మీద పెట్టిన తప్పుడు కేసులు మాకు తెలుసు, ఇంత ధైర్యం ఇస్తున్నారంటే ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది, తిరగబడే రోజు దగ్గరలో ఉంది, తిరగబడే రోజు సమాజం తిరగబడే రోజు దగ్గరలో ఉంది అనేది హోప్ ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చట్టాన్ని అబ్యూజ్ చేయకండి. అధికారులైనా సరే, ఎవరైనా సరే, మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఒకసారి గుర్తు చేసుకోండి, మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు గుర్తు చేసుకోండి. ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని మళ్ళీ రాచరికం వైపు, డిక్టేటర్షిప్ వైపు తీసుకుపోతున్నారు మీరు. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతే ఎయిర్పోర్ట్లో ఎల్ఓసి, ఎందుకండి ఎల్ఓసి శివాజీ మీద ఏమంత నేరం? అబ్యూజ్ చేస్తున్నారు ఎందుకు చట్టాన్ని మీరు? మళ్ళీ చేసి మీడియాకి వచ్చేసి మీడియాకి మీరే లీకులు ఇచ్చి మళ్ళీ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మళ్ళీ ఇది ఎట్టబోయి ఎట్టబోయి మా మీదకి వస్తుందని చెప్పి మీరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మా శివాజీ మీద ఎటువంటి ఆంక్షలు మేము విధించలేదు, ఆయన వెళ్ళిపోయారు, దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారు, దేనే అంతర్జాతీయ తీవ్రవాదం అండి ఆపడానికి వాళ్ళు. కామన్ సెన్స్, కామన్ సెన్స్ కావాలి. ఎవరినో మెప్పించడానికి, ఇంకెవరినో బలి చేయటం అనేది చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదండి. కాబట్టి దయచేసి, నేను మీకోసం చెప్పట్లేదు సార్, ఇది కూడా ప్రజలకి, మరీ ఏదో మేము పారిపోతున్నాం, మేము దొంగలం, దుర్మార్గులం, నేరస్తులం రకరకాలుగా క్రియేట్ చేసి ఒక వ్యవస్థను కూల్చారు. రవి ప్రకాష్ అనే ఒక వ్యవస్థను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. రవి ప్రకాష్ గారికి నాకు ఈ విషయంలో డిఫరెన్స్ ఉండొచ్చు, ఈ షేర్ల విషయంలో, కానీ మీరు ఎప్పటికీ ఎవరిని కూల్చలేరు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎవరైతే ప్రశ్నించే గొంతుకులాగా ఉన్నామో చచ్చిపోయే వరకు అలాగే ఉంటాం. మీరు చంపేసినా సరే మా శవం కూడా మీ వైపు చూస్తున్నావు, ఇంతకన్నా ఏం చేస్తావరని చెప్పి చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమి లేకపోతే నేర్చుకోండి. శునకాన్ని సింహాసనం పక్కన కూర్చోబెట్టే అది రాజు కాదు. సింహాసనానికి రాజు అవసరం. రాజులు లేనప్పుడు కుక్కలు ఏం మరుగుతుంటాయి, అవే న్యూస్ అనుకుంటే సారీ, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. జస్ట్ రివ్యూ చేసుకుని కొంచెం మంచి న్యూస్ ప్రచారం చేయండి. థ్యాంక్ యూ.